నమస్కారం నా పేరు నవోదయ్ జిల్లా నేను కేర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఫిజిషియన్గా చేస్తున్నాను ఈరోజు మనం తాలసీమియా అనే వ్యాధి గురించి తెలుసుకుందాం తలసీమియా అనేది ఒక బ్లడ్కి సంబంధించిన వ్యాధి బ్లడ్లో మూడు కణాలు ఉంటాయి ఆర్బీసీ డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్ అయితే ఈ తల్సీమియా అనేది ఆర్బీసీకి సంబంధించిన ప్రాబ్లం దీనిలో ఏమవుతుంది బేసిక్గా ఆర్బీసీలో అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఏదైతే కణాలు మనకి ఆక్సిజన్ సప్లై చేస్తాయో దానిలో ప్రోటీన్ యొక్క డెఫిషియన్సీ ఉంటుంది అంటే ఆల్ఫా సబ్ యూనిట్ బీటా సబ్ యూనిట్ అని ఉంటుంది ఆ ఆల్ఫా సబ్ యూనిట్ కానీ బీటా సబ్ యూనిట్ కానీ ప్రొడక్షన్లో తగ్గి తగ్గుముఖం ఉంటే ఇంబ్యాలెన్సెస్ వల్ల వాళ్ళకు ఉండే ఆర్బీసీ కణాలు తొందరగా నాశనం అవుతూ ఉంటాయి సో ఈ పేషెంట్స్కి తాలసిమియా డిసీజ్ ఉంది అని చెప్తాం అయితే ఎవరికి ఈ తాలసిమియా వ్యాధి వస్తుంది ఎక్కువగా మెటరేనియన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఆఫ్రికాలో ఉన్న వాళ్ళకి ఈ తాల్సిమియా వ్యాధి వస్తుంటుంది అయితే పేరెంట్స్ అంటే ఎవరికైతే తల్లిదండ్రులకి తాల్సిమియా వ్యాధి ఉండి వాళ్ళకి తెలియదు వాళ్ళకు పుట్టబోయే బిల్ బిడ్డలకి పిల్లలకి మాత్రం తాల్సిమియా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ